హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. తాను తీసుకున్న గోతిలో తానే చంద్రబాబు తప్పించుకోవడం కష్టమే. పరిస్థితి తెలుసు కూడా తనకు తానే తీసుకున్న గొయ్యిలో దిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబే. ఇది ఎవరో అన్నమాట కాదు, ఆ పార్టీకి అత్యంత విశ్వసనీయ వ్యక్తి, ఒక మీడియా అధినేత అన్నమాట. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. నిన్న మొన్నటి వరకు వీటిని మేనేజ్ చేయగలిగారు, రాష్ట్రం అప్పుల్లో ఉందని, వైసీపీ ఊట్ చేసిందని ఇలా ఎన్నో చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినా సూపర్ సిక్స్ గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు సీఎం చంద్రబాబునే ఇటీవల ఓ మహిళ పార్టీ కార్యాలయంలో కలిసి తమ బాబుకు తల్లికి వందనం ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. ఆ మరుసటి రోజే చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి తీరుతామని చెప్పారు. కానీ దీనిపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఎప్పటి నుంచి అమలు చేసేది ఆయన వెల్లడించలేదు. కానీ అంతర్గతంగానే కాకుండా బహిర్గతంగా కూడా ఆయా ఎన్నికల హామీలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ప్రజల మధ్య కూడా చర్చ జోరుగానే సాగుతోంది. బహుశా తనకు పెద్దగా ఈ హామీలతో సంబంధం లేకపోయినా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ హామీలపై తాజాగా జరిగిన వారాహి బహిరంగ సభలో ప్రస్తావించాల్సి వచ్చింది. పథకాలను అమలు చేసి తీరుతామని ఆయన చెప్పుకొచ్చారు. అంటే మొత్తానికి సాధారణ ప్రజల నాడి ఎలా ఉందనేది చంద్రబాబు సర్కార్కు తెలిసిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇక ఎన్ని చెప్పినా చంద్రబాబు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఏటా పిల్లల కోసం జగన్ ఇచ్చిన అమ్మఒడిని చంద్రబాబు కూడా కంటిన్యూ చేస్తానని చెప్పారు. అంతేకాదు ఎంతమంది ఉన్నా ఇస్తానన్నారు. సో తొలి ఏడాది ఏదో ఒక రూపంలో తప్పించుకునేందుకు ప్రయత్నించారన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు కనీసం ఒక్క బిడ్డకైనా గతంలో జగన్ అమలు చేసినట్టుగా అమలు చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది. అదేవిధంగా ఆడబిడ్డ నిధి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటివి కూడా వెంటాడుతున్నాయి. ఎవరు అడగకపోయినా దసరా నుంచి 3 సిలిండర్ల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. కానీ ఆయన మరచిపోయినా ప్రజలు మాత్రం ఇతర కీలక పథకాలను మాత్రం కెలికేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలకు ఎంపీలకు క్షేత్రస్థాయిలో వీటిపైనే ఎక్కువగా వినతులు వస్తుండడం గమనార్హం.